నేను నా మనస్తో దేవుని చేసిన మహోన్నతమైన కార్యము అద్భుతమైన కార్యములను బట్టి ఆ దేవాది దేవునికి మహిమ గంత ప్రభావాలు చెల్లించుకున్నాను. హల్లెలూయా స్తోత్రం. నా పేరు దయానతమ్మ, మరి మా తిల్లూరు గ్రామం. మరి నేను అనేక విధాలుగా దేవుళ్ళు బలహీనపడి తప్పిపోయి తిరుగుతున్నప్పుడు భయంకరమైన వ్యాధి నన్ను సోకింది. దేవునికి స్తోత్రం. అయితే దేవుడు లేని జనంగా నేను దేవుడు ఉన్నప్పటికీ కూడా తెలుసుకోలేని స్థితిలో నేను ఉన్నప్పుడు దేవుడు మహాకృపను బట్టి భయంకరమైన పరిస్థితులను నా జయించడకు ఆత్మీయ సహోదరి అయిన రాణి గారి ద్వారా నేను దేవుని గురించి తెలుసుకున్నాను. అమ్మగారి దగ్గరికి వెళ్తే మరి అమ్మగారు ప్రార్థన చేస్తే భయంకరమైన వ్యాధైన భయంకరమైన పరిస్థితులైన ఎన్నో మార్చబడుతున్నాయి. అట్టి విధంగా ఎన్నో అద్భుత కార్యాలు మాకు జరిగించారు. మరి విజయవాడ పట్టణంలో రూతురత్నం గారు ఉన్నారు, వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోమని చెప్పినప్పుడు నేను అంతకుముందు కూడా దేవుని తెలిసిన కుటుంబంలోనే ఉన్నాను, కానీ దేవుని ఎరగలేదు మనస్ఫూర్తిగా. దేవుడు నేను నామకార్థంగా ఉన్నాను. అయితే వ్యాధి వచ్చింది, బ్రెస్ట్లో గడ్డ వచ్చింది. అయితే దాని గురించి చాలా విధాలుగా అనుకున్నా కూడా దేవుడి వైపు తిరగలేకపోయాను. అయితే భయంకరమైన బాధలు, భయంకరమైన రోగ పరిస్థితి ఉధృతం అయ్యి భయంకరమైన స్థితిలో నిన్నప్పుడు సహోదరు ద్వారా తల్లిగారి గురించి తెలుసుకున్నాను. తెలుసుకొని అనేక విధాలుగా నేను బలహీనపడ్డప్పుడు డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు వేరే మద్రాసాల మంది ఇటలమని టెస్టులు చేయించుకొచ్చుకోమని సలహా ఇచ్చారు. వాళ్ళు టెస్ట్ చేశారు, ఇది క్యాన్సర్ అమ్మా ఈ వ్యాధి, మీరు చూపించుకొని అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాలి అని చెప్పారు. చెప్పినప్పుడు మరి సహోదరు ద్వారా నాకు తల్లిగారు తెలిసారు. అమ్మగారు ప్రార్థన చేస్తారు, దేవుడు స్వస్థపరుస్తారని తెలియచెప్పారు. నేనైతే అనేక విధాలుగా నేను భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయాను. ఆ వేములన్నీ కూడా పరిస్థితి అంతా బాగలేదు. నేను నడవాలన్నా చాలా బాధగా అయ్యి బ్రెస్ట్ అంతా లోపలంతా మరి చీముతో నెత్తులతో నిండిపోయి మరి నడవలేని స్థితి, నడుస్తున్నా బాధ కలిగే స్థితి, అటువంటి భయంకరమైన స్థితిలో ఉన్నాను. నేను ఇక జీవించను, నేను ఇక బ్రతకను అని చెప్పి నేను నిర్ణయించుకున్నాను. అయితే సహోదరు చెప్పిన మాట ద్వారా నాకు ఆదరణ కలిగి ఒకసారి దేవుడి సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నాను. ఇక నేను ఈ సంవత్సరమే ఉంటాను, బ్రతకను ఇక నేను ఈ వ్యాధితో అని చెప్పి మరి దేవుడు ఎందుకు పంపించారు మరి బిడ్డను అని చెప్పి నేను దేవుని సన్నిధికి వెళ్ళాను. దేవునికి స్తోత్రం. అయితే అక్కడ నేను వెళ్ళగానే ఆ మందిరం అంతా వెలుగుతో నింపబడి ఉంది. గేట్లో నుంచి లోపల బాగానే నాలో ఉన్న చీకటి అంతా దూరమైపోయి ఆ గేట్ దాటి బయటికి లోపలికి వెళ్ళగానే గొప్ప వెలుగు నన్ను కమ్మింది. దేవునికి స్తోత్రం. అయితే చాలా దుఃఖము, చాలా పశ్చాత్తాపం, చాలా ఏడుపు, ఏ పరిస్థితి కూడా నేను చెప్పలేదు. కానీ అటువంటి పరిస్థితిలో నేను వెళ్ళినప్పుడు అంత మహత్తమైన దర్శనం కళ్ళ ద్వారా నిజంగా నేను చూశాను అనమాట. ఆ ప్రాంతం అంతా అంత పరిశుద్ధపరచబడి, అంత పరిశుద్ధమైన వెలుగుతో నింపబడి నా స్థితి ఏంటో, నా బ్రతికి ఏంటో, నా పరిస్థితి ఏంటో తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మదేవుడు నాకు సహాయం చేశారు. ఆ స్థలంలో, ఆ పరిశుద్ధ స్థలంలో అంత మహిమాన్వితమైన దేవుని కృప ఆవరించి ఉంది. సరే నేను లోపలికి వెళ్ళాను. వెళ్ళి మరి సహోదరం మరి శ్వాసులు సంఘ పెట్టలందరూ ఎంతగానో ప్రార్థన చేస్తున్నారు. పెద్దమ్మ గారు కూర్చొని ఉన్నారు, ప్రార్థన నడిపిస్తున్నారు. నేను వెళ్ళగానే నేను అనుకున్నాను అమ్మగారిని, పెద్దమ్మ గారిని చూసి అమ్మగారు ఏమే కావాలని చెప్పి నమస్కారం చేసి మరి దేవుని సన్నిధిలో కూర్చున్నాను. ఇక బిడ్డలందరూ ఎంతో అనేక అంశాల కొరకు మొర పెడుతున్నారు. నేను కూడా వెళ్ళి కూర్చోగానే ఇక కన్నీరు ప్రేరితముగా కన్నీరు వచ్చేస్తుంది, పశ్చాత్తాపం వస్తుంది, ఏమీ తెలియట్లేదు. నన్ను పరిశుద్ధాత్మదేవుడు కమ్మేసి నా పాపములు, నా అవిధేయత, నా తప్పులు అన్నీ ఒప్పింప చేస్తున్నాడు. లోకంలో నేను ఏ విధంగా ఉండే, లోకంలో ఏ విధంగా బంధించబడి ఉంది దేవుడు తెలిసినప్పటికీ కూడా దేవుడి సన్నిధికి విడుదల లేకుండా నా ఆత్మ బంధించబడి ఉన్నది. అదంతా కూడా దేవుడు సన్నిధికి వెళ్ళినప్పుడు నాకు బయలుపరచబడుతుంది. నేను కన్నీటితో నా పాపములు నా తప్పులన్నీ ఒప్పుకుంటూ నేను కూర్చున్నాను. ఉన్నప్పుడు మరి ఆ విధంగా గంట ప్రార్థన అయిపోయిన తర్వాత మరి ఆత్మీయ తల్లిగారు మరి వస్తున్నారు అన్నమాట. నాకు ఆత్మీయ తల్లిగారు అప్పుడు నేను చూడలేదు. నేను కన్నులు తెరిచి చూసినప్పుడు దసరా మా అమ్మగారు ఆ పైనుంచి ఆ మెట్ల మీద నుంచి వస్తుంటే
నాకు అమ్మగారులా కనపడలేదు, దేవదూతలా కనపడుతున్నారు. పైనుంచి ఆకాశం నుంచి దిగి వస్తున్న దేవదూతలాగా పరిశుద్ధమైన ఆత్మతో నింపబడి ఎంతగానో పరిశుద్ధమైన దేవతగా నాకు కనిపించారు. అయితే అప్పుడు అమ్మగారిని చూడగానే నా జీవితం ఎంతో, నా కన్నులు ఎంతో తెరవబడ్డాయి. నా మురికి, నా మల్లి వస్త్రాలు, నా మురికి వస్త్రము, మరి నా జీవితము ఏ విధముగా, నేను ఏ విధముగా ఈ లోకంలో పాప భూమిలో పడి ఉన్నాను, మరి అమ్మగారు చూడండి నా ఎంతో పరిశుద్ధత నాకు అమ్మగారిలో కనిపించింది. పైనుంచి పంపించిన దేవదూత అమ్మగారిలో కనిపించారు. సరే అమ్మగారు వచ్చారు. వచ్చిన తర్వాత కూర్చున్నాక అమ్మగారు వాక్యం చెప్తున్నారు. అమ్మగారు చూడగానే నాకు ఏమీ అర్థం కావట్లేదు, నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నాను, నా మనసు ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియట్లేదు. ఆ విధంగా నా పాపాలన్నీ ఒప్పుకొని నా తప్పులన్నీ ఒప్పుకోవడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు కార్యం జరిగించారు. తర్వాత మరి అందరూ ప్రార్థన చేశారు, అందరికి అమ్మగారు ప్రార్థన చేశారు. నన్ను కూడా రమ్మని పిలిచారు. రమ్మని పిలిచిన తర్వాత నేను వెళ్ళాను. అప్పుడు దేవుడు అమ్మగారి ద్వారా, వాక్యం ద్వారా నాతో మాట్లాడారు. నిర్గమ కాండంలో మరి నీవు నా బిడ్డగా, నా ఆజ్ఞను అనుసరించి, నా కట్టలను అనుసరించి నీవు నా బిడ్డగా ఉంటే ఈ లోకపు ఐగుప్తులో ఉన్న ఏ జగులు నీ దగ్గరికి రాదు, వచ్చినా స్వస్థపరచు యెహోవాను నేనే అని మాట్లాడారు అమ్మగారు వాక్యం ద్వారా చెప్తున్నారు. ఆ వాక్యం నన్ను ఎంతగానో నా హృదయంలో నాటుకుంది. ఆ హృదయంలో నాటుకుని ఆ రీతిగా నేను ప్రార్థన చేసుకుంటున్నాను. మరి అమ్మగారు అడిగినప్పుడు, అమ్మ ఏంటి నీ పరిస్థితి ఏంటి, ఎవరి నుంచి వచ్చావు ఏంటి అడిగినప్పుడు, అమ్మ నేను పిల్లల నుంచి వచ్చాను, మరి ఏంటమ్మా నీ పరిస్థితి ఏంటి, నీకు ఏంటి విషయం, దేనికి వచ్చావని అడిగారు. నేను అన్నాను, అమ్మ నేను వచ్చిన విషయం వేరు, నేను వచ్చాను కానీ మీరు దేవుడు మాట్లాడారమ్మా మీ ద్వారా నాతో. ఐగుప్తులో నీవు నా ఆజ్ఞ అనుసరించి, కట్టడలు అనుసరించి నీవు నా బిడ్డగా ఉంటే ఈ ఐగుప్తులో ఉన్న ఏ తెగులు నీకు రాదు, సమీపించదు, ఒకవేళ వచ్చినా స్వస్థపరచు యెహోవా నేనే అని ఇప్పుడు మీ ద్వారా దేవుడు మాట్లాడారమ్మా. నాకు ఏది వద్దు, అనేక విషయాలుగా నేను అడుగుదామని వచ్చాను, ప్రార్థన చేయించుకుందామని వచ్చాను, కానీ నేను దేవుడు కావాలమ్మా, రక్షణ కావాలమ్మా. ఆ రక్షణ నేను పొందుకుంటే నేను స్వస్థపరచబడతాను, దేవుడు బిడ్డగా ఉంటే ఏ తెగులు నీకు రాదని దేవుడే కదా చెప్తారు, ఇప్పుడు నాకు రక్షణ కావాలమ్మా అని నేను అడిగాను దేవునికి స్తోత్రం. అయితే కలిగారి దగ్గర కూర్చోబెట్టి, అమ్మా నీకు తగిన సమయంలో రక్షణ దేవుడు ఇస్తారమ్మా, నువ్వు దేవుళ్ళలో కొనసాగు, దేవుణ్ణి వెంబడించు, దేవుడు మరి ప్రార్థన చేసుకో, మరి దేవుడు తప్పకుండా నీ పట్ల కార్యం చేస్తాడు, నీకు స్వస్థత ఇస్తాడు అని చెప్పారు. చెప్పినప్పుడు మరి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఎప్పుడైతే అమ్మగారి తల మీద మరి చేయి పెట్టి ప్రార్థన చేశారో అప్పుడు అసలు నా మనసులో లేదు, పరిశుద్ధాత్మ నింపబడి ఆయన ప్రభావం నాలో పంపించబడి ఇంకా నాకు ఏది తెలియట్లేదన్నమాట. ఆయన కార్యమే, ఆయన నా పాపాలు ఒప్పుకోవటం, నా తప్పులు ఒప్పుకోవటం, నేను చేసిన అవిధేయతలు దేవుడి పట్ల, ఎందుకంటే అంతకుముందు దేవుడు తెలిసిన కుటుంబం అయినా కూడా నేను దేవుడిని తెలుసుకోలేకపోయాను, లోకంలోనే జీవించాను. భయంకరమైన పరిస్థితుల్లో నేను ఉన్నప్పుడు అమ్మగారి వాక్యం ద్వారా దేవుడు నాకు తెలియపరచబడి నన్ను ఎంతగానో బలపరిచారు. అప్పటి నుంచి నేను ప్రార్థనలో కొనసాగాను. అమ్మగారిని అడిగానమ్మా నాకు రక్షణ కావాలమ్మా, రక్షణ పొందుకుంటే దేవుడు ఇప్పుడు వాగ్దానం ఇచ్చారు కదా, ఏ జగులు నీ గుడారము సమీపించుకొని నాకు ముందు రక్షణ కావాలమ్మా. దేవుడు మాట అది నిజము, నిశ్చయమైన మాట అమ్మా, దేవుడు చెప్పారు కదా. నాకు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, వాళ్ళు నాకు అనిపించింది ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా అన్నీ చేసి మరి నేను మరి చివరికి ఏం చెప్తారు, మరి దేవుడు అమ్మ మేము అన్నీ చేసాము, ఇక దేవుడిదే భారం, దేవుడు చేస్తుంది, దేవుడే మిమ్మల్ని స్వస్థపరచాలి, కాపాడాలి అని చెప్తారు కదా. మొదటిగా దేవుడి మీదే ఆధారపడితే మరి నాకు ఇది కలిగిద్దని, నాకు స్వస్థత కలిగిద్దని మీరు మాట్లాడిన మీ ద్వారా మాట్లాడారు దేవుడు, నాకు స్వస్థత కావాలని అడిగినప్పుడు ప్రార్థన చేసి, అమ్మ తగిన సమయంలో తగిన కాలంలో నీకు సమయం ఇస్తారమ్మా, దేవుళ్ళలో నువ్వు రక్షణప్పుడు నీకు చేస్తానంత వరకు దేవుళ్ళలో ఉండు, ఎప్పుడు రమ్మనమంటే అప్పటికి వచ్చి ప్రార్థనలో కూర్చో, దేవుడి దగ్గర ఉండు, దేవుని పాప ఒప్పుకో, ప్రతి విషయంలో దేవుణ్ణి క్షమించమని అడిగి ప్రార్థన చేసుకోమ్మా అని నాకు చెప్పారు. సరే అందరికీ ప్రార్థన చేశారు, నాకు కూడా ప్రార్థన చేశారు. అమ్మగారి చెప్పి నేను బయటకు వచ్చినా కూడా దేవుని కృప నన్ను విడిచిపెట్టలేదు, దేవుడు ఆత్మ నన్ను వెంబడించి నేను వెళ్తున్నా, నేను మారి పొరుగురు కదా వస్తాను దగ్గరికి వెళ్ళినా ప్రయాణం చేస్తున్నా, మరి దేవుని ఆత్మ నన్ను వెంటాడుతూనే ఉంది, వెంబడించి నాతో పాటు దేవుడు కూడా వచ్చారన్నమాట. దేవుని స్తోత్రం. మరి ఇంటికి వెళ్ళినా కూడా అదే పశ్చాత్తాపం, అదే దుఃఖం,
అదే ఇంకా ఏమీ తెలియట్లేదు. నా పాపములన్నీ నా ఆత్మలోనే నా కన్నీటితోనే ఇంటికి వెళ్ళినా కూడా ఎవరితో మాట్లాడకుండా ఒక చోట కూర్చొని ఎంతగానో ప్రార్థన చేసుకోవడానికి అపరిశుద్ధ ఆత్మదేవుడు నా పట్ల కృప చూపించారు. ఆత్మ తల్లి గారు చేసిన ప్రార్థనల ద్వారా మరలా అమ్మగారు ఇప్పుడు రమ్మనమంటే అప్పుడు వెళ్ళి ప్రార్థన చేయించుకున్నప్పుడు మరి ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు ఎన్నో మంచి దర్శనాలు నాకు వచ్చినాయి. అయితే మరలా తల్లి గారు సమయం ఇచ్చారన్నమాట. నేను ఫిబ్రవరి 1997లో దేవుని సన్నిధికి వెళ్ళాను. 97 వెళ్ళాను. అయితే మరలా అమ్మగారు సమయం ఇచ్చినది 31 మార్చి రక్షణ ప్రకటించారు. మా రక్షించ ప్రకటించినప్పుడు నేను రక్షణలో పాలు పంచుకున్నాను. దేవుడు నన్ను రక్షించుకున్నారు, నా పాపం క్షమించి రక్షించుకున్నారు. దేవునికి స్తోత్రం. మరి దేవుడు రక్షణ భాగ్యం నాకు అనుగ్రహించారు. అప్పటి నుంచి కూడా ఎన్నో దర్శనములు ఎన్నో అద్భుతమైన కార్యాలు చూపించి నా వ్యాధి అంతా కూడా స్వస్థపరిచారు. ఒక పరమ డాక్టర్గా 6 అడుగుల పైనే ఉన్నారు. పరమ వైద్యుడుగా నాకు ఒకరోజు దర్శనం. అట్లా 2-3 నెలలు గడిచిన తర్వాత మరి దర్శనం వచ్చింది అన్నమాట. ఆ దర్శనంలో 6 అడుగుల పైన చాలా ఎత్తుగా ఉన్నారు, తెల్లటి వస్త్రాలు మెరిసిపోతున్నారు. మరి ముఖం అయితే కనపడలేదు కానీ ఆయన ఒక చాట నుంచొని ఉన్నారు. నన్ను డాక్టర్లు కంపౌండర్లు ఒక స్ట్రెచర్ మీద తీసుకొచ్చి ఆ దేవుని ఆయన దగ్గర ఆ డాక్టర్ గారి దగ్గర పడుకోబెట్టారు ఆ స్ట్రెచర్ మీద. మరి ఆయన దగ్గర పడుకోబెట్టగానే మరి ఆయన హస్తంలో గ్లౌస్ చిన్న గ్లౌస్ తీసుకొని ఉన్నారు చేతులకి. మరి అప్పుడు ఆ గ్లౌస్ కనపడంగానే దేవుడు ఆయన మనిషి రూపం కనపడలేదు నాకు. ఒక ఒక ఇది శుభలు తీగలు సన్నటి తీగలు ఒక గుత్తల్లి ఆ దేవుని చేతిలోకి వచ్చినాయి, హస్తాల్లోకి వచ్చినాయి. ఆ బుట్టి ఒక నా డ్రెస్లోకి పాలు వచ్చే గజాల్లోకి అవి పంపించేశారు అన్నమాట దేవుడు. పంపించి దానిలో ఉన్న కలమర్స్ అంతా ఆ మురికి అంతకుముందు అయితే మరి నెత్తులతో చీముతో నడుస్తుంటే కారేది ఇదంతా ఈ పక్క పక్క అంతా కూడా చాలా బాధ కలిగేది. మరి అదంతా తుడిచివేసినట్టు నాకు దర్శనం ఇచ్చారు. ఒక్క ఆ హస్తాలే కనపడుతున్నాయి, మరి ఆ సూది గుత్తే కనపడుతుంది. మరి దేవుడు నా పట్ల ఆ కార్యం చేసి అవి లోపల పోయినప్పుడు అదంతా తుడిచేసి దాన్ని తీసి అవతల పడేసినట్టు నాకు చూపించారు దేవునికి స్తోత్రం. మరి అప్పటి నుంచి కూడా ఏ విధంగా అంతకుముందు ఎన్ని డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను, మరి బయటపడి నడిచి అడుగులు వేస్తున్నప్పుడు ఈ ప్రశ్న ఏ విధంగా పట్టుకొని రాకపోతే అడుగులు పడేవి కాదు, భయంకరమైన నిప్పు వచ్చింది అనమాట. ఎక్కడ చిన్న రాయి తగిలినా కూడా ఇదంతా కూడా భయంకరమైన బాధతో విలవెల్లాడిపోయేదాన్ని. అయితే దేవుడు ఆ దర్శనం ఇచ్చినాక ఎంతగానో దేవుడు స్వస్థపరిచారు, నా పాపాలన్నీ కడిగారు. మరి నాలో ఉన్న ఎంత పాపం ఉందో కూడా దేవుడు నాకు చూపించారు. నా పాపం అంతా చూపించి ఒక పాప ఇంత ఎంత ఎత్తున ఆ పాపం అంతా తుడిచివేసి కడిగి వేసినట్లు చూపించారు. మరి అంత భయంకరమైన స్థితిలో నుంచి నన్ను దేవుడు స్వస్థపరిచి మరి నన్ను సాక్షిగా నిలబెట్టారు. అప్పటి నుంచి మరి డాక్టర్లు మరలా రమ్మని చెప్పారు. కానీ నేను ఇంతవరకు కూడా ఏ డాక్టర్ దగ్గరికి కూడా నేను చూపించుకోవడానికి తగ్గిందా తగ్గలేదా అని చూపించుకోవడానికి కూడా నేను వెళ్ళలేదు. అటు కార్యం నా అవసరం లేదు. దేవుడు నా పట్ల ఆ కార్యం జరిగించారు, నన్ను స్వస్థపరిచారు. ఎక్కడ వచ్చిందో రోగం అక్కడే మాయమైపోయింది. నేను ఇప్పుడు కూడా ఈ వయసు వచ్చిన నేను రక్షించబడేటప్పుడు 43 సంవత్సరాల వయసు ఉంటుంది. ఇప్పుడు నాకు 68వ సంవత్సరం వస్తుంది. ఇన్ని సంవత్సరాలు కూడా దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి మరి మళ్ళా డాక్టర్ దగ్గరికి ఆ వ్యాధి పోకుండా భయంకరమైన మరి ఆ వ్యాధిని స్వస్థపరిచి మళ్ళా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇది ఉందా లేదా అని చెకప్కు కూడా నేను పోలేదు. ఏ విధంగా వచ్చిందో ఆ విధంగానే నాలోని అది నాశనం అయిపోయింది. దేవుడి రక్తం నాలో దేవుడు ప్రోక్షించి నన్ను స్వస్థపరిచారు. అప్పటి నుంచి కూడా ఎన్నో అద్భుతమైన కార్యాలు ఆశ్చర్య కార్యాలు దేవుడు జరిగించి నన్ను ఆయన సాక్షిగా నిలబెట్టుకున్నాడు, నన్ను రక్షించుకున్నాడు. రక్షించిన నాటి మొదలుకొని దినం వరకు కూడా నా పట్ల నా బిడ్డల పట్ల ఎన్నో మరి బలమైన కార్యములు అద్భుతమైన కార్యాలు జరిగించారు. మరి ఆ విధముగా దేవుడు జరిగించి మరి తుళ్ళూరు గ్రామంలో కూడా అనేక మంది బిడ్డలను దేవుని సన్నిధికి నడిపించడానికి నన్ను మమ్మల్ని అందరినీ సాధనములుగా వాడుకొని గ్రామంలో అనేక మంది బిడ్డలు నేనే కాదు ఇంకా 2 ముగ్గురు క్యాన్సర్తో మరి వచ్చినప్పుడు వారందరూ కూడా స్వస్థత ఇచ్చి ఆయన సాక్షులుగా నిలబెట్టుకున్నారు దేవునికి స్తోత్రం. మరి అప్పటి నుంచి నా ఆత్మీయ స్థితిలో నా శారీరక స్థితిలో ఎంతో బలపరిచి నన్ను ఆయన బిడ్డగా వాడుకుంటున్నందుకు
కృతజ్ఞత ఆస్థితులు వారే కాదు, నా కుటుంబంలో అనేక శ్రమలు వచ్చినప్పుడు నా కుమారుడు కూడా దేవుడు తెలియకుండా ఉన్నప్పుడు, మరి కుమార్తెను కూడా మరి గృహంలోకి నడిపించినప్పుడు, ఆ బిడ్డ కూడా మరి విగ్రహారాధులుగా తెలుసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు వారి పట్ల కూడా కార్యమును జరిగించి నన్ను నా బిడ్డల్ని మరి రక్షించుకొని ఈ కుటుంబాన్ని మరి ఆయన కృపలో నడిపిస్తున్నారు. మరి ఇద్దరు బిడ్డలను కూడా ఇచ్చారు, వారిని కూడా దేవుని సేవలో నిలబెట్టుకున్నారు. కుటుంబం అంతా ఆయనకి నమ్మకస్తులుగా జీవించాలని ఆయనకి ప్రతిష్ఠించుకొని జీవించే కృపించారు. అంత బలమైన ఆత్మ కార్యములు, అద్భుతమైన స్వస్థత కార్యాలు జరిగించి ఎన్నో ఆత్మల దేవుడు అమ్మగారి ప్రార్థనల ద్వారా, సంఘ ప్రార్థనల ద్వారా బలమైన ఆత్మ కార్యములు జరిగించి ఆయన సాక్షిగా నన్ను నిలబెట్టుకున్నారు, నా కుటుంబాన్ని నిలబెట్టుకున్నారు. ఇంకా జీవితాంతం వరకు నన్ను నేను నా బిడ్డలు నమ్మకముగా ఉండి తల్లిగారిని కానీ వాగ్గారిని కానీ ఏ విధమైన బలహీన మేము దుఃఖపరచకుండా, దేవుని ఆత్మను దుఃఖపరచకుండా దేవుళ్ళు దేవుడి సన్నిధిలో సాగిపోవటం దేవుడు కృప అనుగ్రహించమని, దేవుడు నాకు ఇచ్చిన స్వాస్థతను బట్టి నా బిడ్డలు ఇంకా రక్షణ లేకుండా ఉన్నారు, భర్త రక్షణ లేకుండా ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేయవలసిందిగా, దేవుడు నన్ను రక్షించబడటానికి దేవుడి కొరకు మరపెట్టుకున్నాను, ఆ కార్యం కూడా దేవుడు జరిగించుటకు కృప చూపించాలని దేవుడి నామంలో దేవుడిని వేడుకుంటున్నాను. దేవుడు చేసిన ఈ మహత్తమైన కార్యమును, అద్భుతమైన కార్యమును బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.